గాని లాండర్డ్ సస్పెక్ట్ గాని సస్పెక్ట్ గాని దయచేసి మీరందరూ కూడా శనివారం దాకా కష్టపడతారు. శనివారం ఆ డబ్బులు రాగానే తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ తాగటం, దేంట్లో దాంట్లో ఇన్వాల్వ్ కావటం, మళ్ళీ ముద్దుకు వచ్చేస్తున్నారు. అది జరగకూడదు. మన ముఖ్యంగా డీజీ గారు కానీ సిపి గారు కానీ మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ డీఐజీ గారు రౌడీషీటర్ కానీ ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవుతాయి, చిన్న కేసులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని ఇట్టుబట్టిలో ఉపేక్షించలేదు. ఇంకోటి మీరు ఎవరిని అడగండి, మీకు తెలిసిన ఆఫీస్ అలా మంచిగా ఉన్న వాళ్ళందరూ షీట్లు తీసేయమన్నారు. డిసెంబర్కి మ్యాక్సిమం 50% వెళ్ళిపోతారు. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని ఉంచమన్నారు తప్ప మిగతా వాళ్ళందరినీ తీసేయమని చెప్పారు. ఈ 2-3 నెలల్లో మీరు ఎవడో ఒకటి ఏదో పని చేసి అవన్నీ మిగతా వాళ్ళందరినీ దయచేసి చెడగొట్టద్దు. ఇకనా అట్లా గంజా స్మోకర్స్ కానీ సెల్లర్స్ కానీ వాళ్ళతో మీరు స్నేహం చేయొద్దు. మీరేమైనా అలవాట్లు ఉంటే మానేసేయండి, కంప్లీట్గా మానేయండి. ఈ 4 నెలలు మీరు ఓపిక పడితే 50% వెళ్ళిపోతారు. నేనైతే 50% తీసేస్తాను. 1 టన్ సంవత్సర రేటంలో అంటే 2 టన్ తీసేస్తారు. బాగుపడము అంటే తీసినప్పుడు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు మిగులుతారు. కొత్త చాలామంది ఉన్నారు, వాళ్ళు ఓపెన్ చేస్తాం. మీరందరూ ఇట్లా ఉండే ఒట్లోట్లు పెరిగిపోతే ఓపెన్ చేసిన ఉపయోగం ఉంది. మీరు జాగ్రత్త ఉండండి. మీరు రోజు ఇదే చెప్తారులే, మనం ఏమి పట్టించుకోవాల్సిన పని లేదంటే ఆ పరిస్థితి వేరే ఉంటుంది. అట్లా ఉండద్దు. ఓకేనా? తప్పట్లే కదరా. మీకు ఎవడో కొంతమంది వల్ల మిగతా 80% ఇబ్బంది పడుతున్నారు. మిగతా 80% ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సిన ఎస్ఎస్ ఈ పొన్నెలలో ట్యాగ్ వేసి వచ్చినాడు, నెక్కరేసుకు వచ్చినాడు, అసలు గౌరవం లేకుండా వచ్చినాడు, అందరిని చెక్ చేయండి. తాగినీళ్ళందరినీ కూడా పొంటోన్ పైకి తీసుకురండి. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు, మనం ఇంటి దగ్గర దించాలి. ఆ మధ్యలో ఎక్కడైనా పడిపోయారు అనుకోండి, లేనిపోని ఇబ్బంది. ఓకేనా? థ్యాంక్ యూ.